చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆదివాసీ జేఏసీ సంఘాల నిరసన. వివరాల్లోకి వెళితే బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం గొడవకు సంబంధించి గిరిజనులు అన్యాయంగా అరెస్టులు చేశారని గిరిజనులు ఆర్డీఓ కార్యాలయం ముందు ఎదుట ధర్నా నిర్వహించారు. వాళ్ళతో మాకు ఎటువంటి గొడవ లేదు. దీని అంతటికీ కారణం టీవో గారు. మాకు తెలిసింది ఏంటంటే 3 సంవత్సరాల పాటు ఆ దాని వలసాయాన్ని మీరు మాకు ఇచ్చేసేయండి, 3వ సంవత్సరం మీకు పట్టాలు ఇస్తానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడండి టీవో గారు. దానికి కొంతమంది దళారులు పెట్టుకున్నారు. అక్కడ ఉన్న యేసుబాబు అనే అతను పతనం సిపిఐ ఎమ్మెల్యే, అలాగే మోహన్ రావు అని చెప్పేసి ఇక్కడ ఉన్నాడు. మేము అధికార పార్టీలో ఉన్నామని చెప్పి మోహన్ రావు, నేను ఒక లాయర్ని అని చెప్పేసి యేసుబాబు, టీవో గారు, ఈ ముగ్గురు కలిపి అక్కడ ఆదివాసుల మీదకి చెప్తాను. నా పేరు మొడిన శ్రీనివాసరావు, నేను ఆదివాసీ చేసి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్. ఈయన పుంజశ్రీని అని చెప్పేసి ఆదివాసీ సంఘం ఆర్వైఎఫ్ఆర్ ల్యాండ్స్ మీదకి మాండ రైస్ వస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ భూముల మీదకైనా మాట్లాడాల్సిన ఎటువంటి హక్కులు ఉండవు. కానీ 1958 నుంచి 32 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న కొండరెడ్డి గారు, వీరు కవాడ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన కొండరెడ్డి, అటువంటి వారు భూములు లేవు కదా అని చెప్పి కొండపూడ చేసుకుంటాము. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆదివాసీలు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి ముఖ్య కారణం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి రెడ్డిగూడెం భూ విషయంలో ఆదివాసీలు గిరిజన నేతల మధ్య జరిగినటువంటి గొడవలో ఆదివాసులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. మరి ఆదివాసులపై గిరిజన నేతలు మరణ ఆదాయాలతోటి దాడి చేయడం జరిగింది.